హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి మహేశ్వరం కాంగ్రెస్ ఇంట్లో రోజు ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు ఫామ్ లో అర్ధరాత్రి వరకు సోదాలు చేసిన అధికారులు ఫామ్ హౌస్ నుంచి వెళ్లారు నార్సింగ్ లోని ఎన్సీసీ అర్బన్ అపార్ట్మెంట్ లో ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి కేఎల్ఆర్ కు సంబంధించిన నివాసాల్లో దాదాపు ఇరవై మంది ఐటీ అధికారుల బృందం సోదాలు చేస్తోంది తమ పార్టీ నేతల ఇళ్లపై ఐటీ దాడులను కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖండించారు బీఆర్ఎస్ కోసమే బీజేపీ కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తుందని ఆరోపించారు శిఖ హైదరాబాద్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి రెండో రోజు ఐటీ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ రెండో రోజు కూడా తెలంగాణ లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించినటువంటి అభ్యర్థులపై రెండో రోజు కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు నిన్న మనం చూసాం బడంగపేట మేయర్గా ఉన్నటువంటి పారిజాత నరసింహరెడ్డి నివాసంలో సోదాలు చేశారు ఆ తర్వాత కేఎల్ఆర్ ఏది మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి గారి లక్ష్మారెడ్డి నివాసంలో కూడా సోదాలు చేశారు ఈరోజు మరొకసారి నైట్ అంటే అర్ధరాత్రి వరకు పారిజాత నరసింహరెడ్డి బడగపేట మేయర్గా ఉన్నటువంటి పారిజాత నరసింహరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు ఆ సోదాలు మాత్రం కంప్లీట్ కావడం జరిగింది ఇక మరోసారి కేఎల్ఆర్ నివాసంలో మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు ఇంకా కంటిన్యూగా కొనసాగుతున్నాయి నిన్న మనం చూసాం శంషాబాద్లో తుక్కగూడలో ఉన్నటువంటి తన నివాసము కావచ్చు మరోవైపు తన కార్యాలయాలు కావచ్చు తన ఫామ్ హౌస్లో కూడా దాదాపు సుమారు ఒంటి గంట పాటు సోదాలు చేసినటువంటి ఆదాయ పనుశాఖ అధికారులు ఆ తర్వాత కేఎల్ఆర్ని మళ్ళీ తన నివాసానికి నార్సింగ్లో ఉన్నటువంటి ఎన్సీసీ అర్బన్ అపార్ట్మెంట్కి తీసుకొచ్చి సుదీర్ఘంగా ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఇరవై బృందాలతో అటు ఆదాయ పను శాఖ అధికారులతో పాటు ఎన్నికల కమిషన్ నోడల్ అధికారుల సంయుక్తంగా మాత్రం ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్లను ప్రభావితం చేసేందుకు భారీ ఎత్తున డబ్బులు కూడబెట్టారు వీరందరూ కూడా డబ్బులు పంచే కార్యక్రమానికి తెర ప్రధాన అభియోగాలతోనే ఆదాయ పన్ను శాఖ అధికారులతో పాటు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నోడల్ అధికారులు కూడా సంయుక్తంగా నిన్న ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఏకకాలంలో కాంగ్రెస్ అభ్యర్థులపై అదేవిధంగా కాంగ్రెస్ టికెట్ ఆశించినటువంటి అభ్యర్థులపై కూడా సోదాలు చేశారు ఇక రెండో రోజు కూడా కేఎల్ఆర్ నివాసాలు నార్సింగ్ లో ఉన్నటువంటి తన అర్బన్ అపార్ట్మెంట్ లో కూడా ఇంకా ఇరవై బృందాలతో తనిఖీలు మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు సోదాల్లో కొన్ని కీలక డాక్యుమెంట్స్ తో పాటు కేఎల్ఆర్ గ్రూప్ కంపెనీ ఆర్థిక లావాదేవీలు అదేవిధంగా కొంత నగదును కూడా అటు ఆదాయ పను శాఖ అధికారులు సీజ్ చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది సోదాలు మొత్తం కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది మరోవైపు సోదాలపై మాత్రం కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ కావాలని కాంగ్రెస్ నేతలపై ఈ విధంగా కుట్రపూరితంగా సోదాలు చేసే ప్రయత్నం చేస్తుంది ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు రాబోయే బీజేపీకి ప్రజలు బుద్ధి నిన్న కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు కావచ్చు నిన్న బండ్లు బట్టి విక్రమ కావచ్చు కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించిన తీరు కూడా మనం చూసాం రెండో రోజు కూడా మళ్ళీ కంటిన్యూ కొనసాగుతున్నాయి ఈ రోజు సాయంత్రం వరకు కూడా సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అయితే ఇంకా నర్సింగ్ లో ఉన్నటువంటి ఇరవై ప్రత్యేక బృందాలతో అటు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు మరోవైపు ఆదాయ పని శాఖ అధికారులు కూడా సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు సునీల్